యాక్చువల్గా క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. క్లయింట్ అంటే మనం వర్క్ చేసే మిషన్, అంటే మన జావాస్క్రిప్ట్, జెక్వెరీ ఇలాంటివన్నీ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంట. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఓకే. కానీ సర్వర్ అంటే PHP, నెక్స్ట్ ఏమో ASPX .NET అన్నమాట, JSP, ఇవన్నీ ఏంటంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. అంటే మన మెషిన్లో వర్క్ అవ్వు ఇది. ఇవి వర్క్ అవ్వాలంటే 80% డేటాబేస్ ఉంటుంది దానికి, సర్వర్ వర్క్ అవ్వాలండి. ఇటు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మన PHP, మనం ఇప్పుడు నేర్చుకునే PHP కోడింగ్ మామూలుగా రాస్తాం అనుకుంటే HTML ఫైల్ లాగా ఇలా రాస్తాం. PHP ఏదో PHP ని పెట్టుకొని ఇలా రాసుకున్నాం, ఒప్పుకుందాం. సేవ్ చేసిన తర్వాత డైరెక్ట్ డబుల్ చెప్తే ఓపెన్ అవ్వదు, రన్ అవ్వదు. సర్వర్ అది తీసుకెళ్ళి సర్వర్లో పెట్టాలి. మన సర్వర్లో పెడితేనే ఆ సర్వర్ రికగ్నైజ్ చేస్తుంది PHP అని. అలానే ఫైల్ పేరు .PHP అని ఉండాలి, .HTML కాదు. రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వాడేది ఏంటి, క్లయింట్. మన సర్వర్ అంటే ఏముంటుంది, సర్వర్ అంటే PHPని రన్ చేయవలసిన కావాల్సిన ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సరేనా, అదే XAMPP, XAMPP XAMPP. ఈ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయగానే ఇలా వస్తుంది ఓకే. ఇక్కడ అపాచీ ఒకటి, MySQL ఒకటి, రెండు కనిపిస్తున్నాయి మనకి, అపాచీ లేకపోతే MySQL ఒకటి. అపాచీ ఒకటిది, టామ్ క్యాట్ అని కూడా ఉంది ఒక సర్వర్, టామ్ క్యాట్. అది JSP వాడతాం. .NET బిల్టిన్ సర్వర్ ఉంటుంది. మిగిలినది PHP, అపాచీ సర్వర్ ఉండి అది XAMPP ద్వారా స్టార్ట్ అవుతుంది. అంటే మీకు అర్థమైనది, డైనమిక్ కోడింగ్ ఏదైనా వర్క్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా సర్వర్ కావాలి. మరి XAMPP అందులో ఉంటుందండి అంటే ఎక్కడ, క్లయింట్ మెషిన్లో డెలివరీ చేసేటప్పుడు వాడు అన్ని ఇన్స్టాల్ చేసేస్తాడు, మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. మన లోకల్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా XAMPP కానీ వ్యాంప్ కానీ, WAMPP కానీ, ల్యాంప్ కూడా ఉంది, ల్యాంప్ LAMPP ఓకే. ఇది స్టార్ట్ నేను షార్ట్ చేసుకోండి. స్టార్ట్ అయ్యాయి కదా, అర్థమవుతుందా? మీరు అది ఇన్స్టాల్ చేయగానే మీ సి డ్రైవ్లో XAMPP అనే ఫాల్డర్ తయారు, XAMPP హెచ్టీ డాక్స్ అని ఉంటుంది, HTDOCS డాక్స్. ఈ ప్రాజెక్ట్లో నేను ఇందులో పెట్టాను ఓకేనా. అంటే మీ జస్ట్ సర్వర్లో పెట్టినట్లు అక్కడ. ఇప్పుడు డెస్క్టాప్ నుంచి రన్ చేసుకోవడం అలాంటివి ఉండవు ఇందులో.
ఏం రన్ చేయాలని ఇందులో పెట్టాలి పిహెచ్పి ఫైల్ డైరెక్ట్ సిలో సిలో ఇన్స్టాల్ చేసాను సిలో జాంప్లో సిలో అదే జాంప్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఇన్స్టాల్ చేస్తే అడుగుతుంది సిలో చేయండి డిలే చేయండి డిలే చేయండి ఓకేనా సరే అసలు పిహెచ్పి మీరు జాంప్ ఇన్స్టాల్ అయిందని మీకు అలా వెళ్తుంది అసలు మీ సిస్టంలో సిస్టంలో లోకల్ హోస్ట్ అండ్ సర్వర్ అండి హోస్ట్ అంటే మీనింగ్ ఏంటి సర్వర్ లేదా అండి ఇక్కడ లోకల్ హోస్ట్ అని అంటే అర్థం ఏంటి లోకల్ అంటే లోకల్ ఉండే సర్వర్ అంటే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ కొట్టి ఎంటర్ కొట్టారు అనుకోండి జాంప్ వచ్చేయాలి వస్తుందా ఏది వచ్చేస్తుంది పైన ఇక్కడే లాంగ్వేజ్ కనబడుతున్నాయా ఇంగ్లీషు డచ్ ఫ్రాన్సిస్ అని ఫస్ట్ మీకు వైస్ కల్స్తో వచ్చి ఈ ఆప్షన్స్ అడుగుతుంది ఫస్ట్ టైం అయితే మీరు అప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు ఓకేనా సరే ఇలా వచ్చిందంటే అర్థం ఏంటంటే మీ సర్వర్ రన్ అవుతున్నట్లకు ఎందుకంటే స్టార్ట్ చేశాను అందుకే లోకల్ సర్వర్ ఇది లోకల్ హోస్ట్ నెట్ తో సంబంధం లేదు లోకల్లో పనిచేసే సర్వర్ అంతే కదా చూడండి ఈ ఎస్టిడాక్స్ ఉంది కదా ఎక్కడ ఉన్నది సిలో జాంప్లో ఎస్టిడాక్స్ ఉంది అందులో ఫాల్ట్ పెడుతుంది వీలైతే స్పేసెస్ ఇవ్వకుండా చూడండి ఫోల్డర్లకి ఇందులో పెట్టే ఫోల్డర్లకి నేను అడ్రస్ వచ్చాను ఇందులో ఏం లేదు కదా ఖాళీగా ఉంది స్పేస్ వద్దు స్పేసెస్ పెట్టద్దు జస్ట్ పిహెచ్పి పిహెచ్పి స్టార్ట్ చేయాలి అనుకుంటే మామూలుగా చెప్పాలంటే ఇందులో కూడా ఎచ్టిఎంఎల్ ట్యాగ్స్ వాడతాం ఏమన్నా వెల్కమ్ అన్నా దాన్ని రన్ చేసి చూద్దాం నాకు ఫైల్ రన్ అవ్వాలి కదా నేను ఏమైనా డౌన్ లింక్ చేస్తే ఏమద్ది ఏమో ఓపెన్ అయిపోదు ఏం చేశాను డౌన్ లింక్ చేశాను అవునా ఎస్టిఎంఎల్ ఫైల్ అయితే రన్ అయిపోద్దేమో కదా ఇదేమైంది దాన్ని రన్ చేయాలంటే మీ లోకల్ హోస్ట్ లో ఉన్న 34 పిహెచ్పి ఇంట్రో అంతేనా కాల్ రన్ ఏమో మీకు ఆల్రెడీ చెప్పాను మీ ప్రాజెక్ట్ లో ఫస్ట్ రన్ అయ్యే దాని పేరు ఇండెక్స్ పెట్టుకుంటాం చెప్పారా ఇండెక్స్ ఎందుకు పెడతాం మనం ఇండెక్స్ అని పెడుతున్నాం కదా ఫాల్డర్ ఉంది అనుకో గూగుల్ ఉందా గూగుల్ ఓపెన్ చేయగానే ఈ సెర్చ్ వచ్చేస్తుంది కదా కింద కనబడుతుంది కదా సెర్చ్ వచ్చేస్తుంది కానీ ఈ సెర్చ్ వచ్చే పేజ్ ఉంది కదా అది ఇండెక్స్ అనే పేజ్ ఇండెక్స్ కానీ హోమ్ కానీ అది పెట్టాల్సిన పేర్లు ఇండెక్స్ కానీ హోమ్ డిఫాల్ట్ వెల్కమ్ ఈ నాలుగట్లో ఏ పేజ్ ఉన్నా ఫస్ట్ రన్ అయిపోయింది మిగతా అన్ని పేజ్ల కన్నా సపోజ్ ఏబిసి డాట్ పిహెచ్పి
ఓకే ఏదో సేవ్ డేట్లు ఏవో ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ముందర అనేది ఏంటి, నాలుగు గంటలు ఏ పేరు ఉన్నా సరే ఫస్ట్ అనే పద్ధతి. నేను ఏం పెట్టాను ఇక్కడ, ఇండెక్స్ డాట్ పిహెచ్పి పెట్టాను. అంటే నేను అక్కడ ఇండెక్స్ డాట్ పిహెచ్పి కొట్టకుండా డైరెక్ట్ గా ఫోల్డర్ అని కొడితే చాలు, ఫస్ట్ అది రన్ అయ్యాను డాట్. ఓకే ఫస్ట్ వస్తుందా చెప్పండి, రన్ అయ్యే పేజ్ ఏంటి, ఇండెక్స్ డాట్ పిహెచ్పి రన్ అవుతుంది విషయం తెలియదు కదా మనకి. మిగతా సెకండ్ పేజ్ ఏం రన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎలా రన్ చేసుకోవాలి, లేదు అంటే ఓకే లేదు. సో ఇండెక్స్ మాత్రం డైరెక్ట్ గా ఫాల్డర్ ఇస్తే చాలు వచ్చేస్తుంది. ఓకే వచ్చింది, అంటే ఇలా రన్ చేయాలి లోకల్ హోస్ట్ లోకి వెళ్ళి ఆ ఫాల్డర్ కొట్టాలి. ఇప్పుడు పిహెచ్పి బిఫోర్కి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, పిహెచ్పి 5 వరకు ఉన్నాయి. మరి పిహెచ్పి 5 అంటే కోడింగ్ కదా, వెర్షన్ ఎలా చూపిస్తాడు అసలు కోడింగ్ లో వెర్షన్ అంటే ఆడ ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి, అంటే ఫీచర్స్ అంటే ఇందులో అప్లికేషన్ లో బయటకి ఏం కనిపించదు అంతా కోడింగ్. ఫంక్షన్స్ యాడ్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ ని, స్ట్రింగ్ ఒక ఒక పేరు ఉంది, ఒక పేరులో ఉన్న లోపల లెటర్స్ ఉంటాయి కదా, లెటర్స్ షఫిల్ చేసేయాలి అలా కలిపేయాలి రాండమ్గా. అది ముందు లేకపోవచ్చు, పిహెచ్పి 4 వచ్చేటికి ఆ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఆ ఫంక్షన్ రాసి పెడతాడు. చెప్పాలంటే ఇప్పుడు అలా షఫిల్ అవ్వాలంటే మీరు విడిగా రాయవలసి వస్తుంది మామూలుగా అయితే పిహెచ్పి కోడ్, పెద్ద లడ్డీ కూడా రాయాలి. ఆడు ఏం చేస్తాడు, ఒక చిన్న ఫంక్షన్ రాస్తాడు. ఓకే పిహెచ్పి 5 తగ్గిపోతుంది. పిహెచ్పి 4కి 5కి అంటే మహా ఒక రెండు ఫంక్షన్లు మూడు ఫంక్షన్లు యాడ్ అయ్యింది అంటే 4కి 5కి. ఓకే అయితే నేను పిహెచ్పి 5 వాడుతున్నాను అనుకో, ఎలా పెడితే చాలు చూసిన వస్తుంది నాకు ఆటోమేటిక్గా రెడ్ కలర్ వస్తుంది, లెస్ దాన్ క్వశ్చన్ మార్క్ గ్రేడర్ దాన్. పిహెచ్పి 4 వాడుతున్నాను అనుకో, 4 దగ్గర అంటే 4, 3, 2, 1 వాడుతున్నాను అనుకో, నేను ఎలా పెట్టాను పిహెచ్పి ఓపెనింగ్ క్లోజింగ్ పెట్టక్కల. అయితే మ్యాక్సిమం మీరు ఎలా పెట్టారు అయ్యండి, ఎందుకంటే వాట్స్ అవర్లో 4 ఉన్నా 5 ఉన్నా అలా యాక్సెప్ట్ చేస్తుంది కదా కదా, మళ్ళీ కోడింగ్ అంతా మార్చాలి కొంచెం ఉంటుంది కదా. అర్థమవుతుందా, ఇలా పెట్టాలి. వీటిని స్క్రిప్ట్లెట్స్ అంటారు, స్క్రిప్ట్లెట్స్. ఇది పిహెచ్పి, జిహెచ్పికి అనుకోండి ఇలా వాడతాం, మధ్యలో జిహెచ్పి కోడింగ్ వాడతాం. జిహెచ్పి జావా డాట్ నెట్ అనుకో, ఏఎస్పి వాడతాం. ఇలా వాడతాం ప్రస్తుతంగా ఏంటంటే మనం పిహెచ్పి కాబట్టి ఇలా వాడతాం. ఇందులో ఏం రాసినా సరే మీకు పిహెచ్పి సంబంధించిన రాసినట్లే. ఓకే ఈ క్లాస్ మళ్ళీ బాగా వినండి, ఎక్కువ థియరీ ఉంది, ఇంటర్వ్యూలో అసలు బాగా వినండి, చాలా ఇంపార్టెంట్. ప్లే చేసుకొని అంతే ఉండండి. ఓకే.
అది పైన ఉన్న వెల్కమ్ అని నేను పిహెచ్పిలో రాయాలనుకుంటున్నా. మీరు వెల్కమ్ అని రాసేసి తప్పు కదా, ఎందుకంటే ఇది ఒక సర్వర్ సైడ్ వర్క్ అయ్యే లాంగ్వేజ్. HTML అనుకోండి, H1 పెట్టుకోండి, డ్యూ పెట్టుకోండి, స్కాన్ పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, అడగదు. ఎందుకంటే HTML తెలియదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ కదా. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏది ఏదన్నా సరే కండిషనల్ ఫార్మాటింగ్ గా వెళ్ళాలి, అంటే ఖచ్చితంగా ముందు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఉందా లేదా అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. HTML కి కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఉండకపోవచ్చు, దీనికి కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఉంటాయి. అంటే మన రాసే ప్రతి లైన్ తప్ప కట్ట చెక్ చేసుకునే ఒక ఏజెంట్. ఓకేనా, అంటే మీరు వాడే డ్రీమ్వర్ వెర్షన్ ఉంటుంది అది. మీరు కొడుతున్నప్పుడు తప్పు అయితే ఇక పక్కన రెడ్ కలర్ వచ్చేస్తుంటుంది. ఓకేనా, 8 వాడుతున్నాం మనం ఇప్పుడు. చెప్పాలంటే CS5 ఇస్తాను, అది వాడండి. 8 ఆల్రెడీ అయినా అందులో ఎందులో అయితే బగ్ చెప్పేస్తుంది. ఫస్ట్ దీంట్లో ప్రాక్టీస్ చేయండి, కొద్దిగా మీరు బాగా గ్రిప్ వచ్చిన తర్వాత CS5 6 5కి వెళ్తారు కదా. బాగుంటుంది. ఇలా రాసి తప్పుకోదు అనమాట. నేను ఇలా పెడతాను కదా, ఇలా పెడితే కామెంట్స్ అని లేదు. ఆల్రెడీ మనం జావా స్క్రిప్ట్ లో వాడుకున్నాం, జేక్వెరీలో సేమ్ కామెంట్స్. ఇక్కడ కూడా ఎక్కువ అంటే బాబు ప్రింట్ చెయ్యి. ఏం ప్రింట్ చేయాలి, డబుల్ కోట్స్ లో ఏమి తరాసా ప్రింట్ చేయాలి. వెల్కమ్. అయితే కింద కూడా మీరు ఎక్కువ హాయ్ అని రాస్తారు, కానీ ఈ లైన్ ఇక్కడతో అయిపోయిందని తెలియాలి కదా దానికి. ఇది అనుకో ట్యాగ్ అయిపోయిందని చెప్తుంది ఇక్కడ. మీరు ఇక్కడ చేస్తుంది టెర్మినేషన్. టెర్మినేషన్ అంటే అక్కడతో అవగొట్టడం, అంటే టెర్మినేట్ అయిపోవడం. అండ్ టెర్మినేషన్ క్యారెక్టర్ ఉంటుంది, అదే సెమీకోలన్. మీరు సి వస్తే చాలా ఈజీ అయిపోతుంది, కాకపోతే పర్లేదు, ఇష్యూస్ లేదు, బాగానే అర్థమవుతుందా. ఎక్కువ అంటే ప్రింటింగ్, డబుల్ కోర్స్ అంటే ఏం ఏం చేయాలి, ఏ ప్రింట్ చేయాలి. సెమీకోన్ ఎందుకు, టెర్మినేషన్ క్యారెక్టర్కి. సో సేవ్ చేద్దాం సార్. నాకు రెండు వెల్కమ్లు రావాలి, ఒక హాయ్ రావాలి అవుట్పుట్ లో, అంతేనా. పైన ఒక వెల్కమ్ ఉంది కదా, ఇది ఒక వెల్కమ్, ఇది ఒక వెల్కమ్. అది క్యాపిటల్ లెటర్స్ ఉంది, స్మాల్ లెటర్స్ ఉంది, చెక్ చేసుకోండి. క్యాపిటల్ ఉంది కదా, స్మాల్ రాసింది, పిహెచ్పితో రాసింది, వచ్చింది కదా మీకు అవుట్పుట్. అయితే వెల్కమ్ హాయ్ కలిసిపోయినందుకు HTML అవుట్పుట్ తీసేయండి, తర్వాత మాట్లాడుకోండి. ఓకే, వెల్కమ్ హాయ్ కలిసిపోయినందుకు నాకు తెలియాలి ముందు. ఇక్కడ రెండు కింద కింద లైన్ రాసాం కదా కదా, మీరు రాసా కరెక్టే, కానీ మీరు ప్రింట్ చేసేటప్పుడు బ్రేక్ వాడని ఎక్కడ చెప్పలేదు, కొత్త లైన్లో వాడని చెప్పలేదు. మీకు అర్థమైందా, ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ చేయమని చెప్పేస్తాం కానీ పక్కన వాడు కింద వాడని చెప్పలేదు. దాన్ని డిఫాల్ట్ పక్కన నేర్చుకుంటుంది. మీకు కావాలంటే ఇక్కడ బ్రేక్ లోపల ట్యాగ్స్ వాడుకోవచ్చు, స్లాష్ ఎన్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ట్యాగ్స్ అంటే మెయిన్ సింటాక్స్ ఏంటంటే ట్యాగ్స్ లోపల వాడండి, ఎందుకంటే లోపల వచ్చేవన్నీ ట్యాగ్స్ వస్తాయి. ఫ్యూచర్ లో మీకు వెళ్ళేవన్నీ ట్యాగ్స్ వస్తాయి లోపల, స్లాష్ ఒకటి వచ్చేస్తుంది. ఇదేనా H1 ట్యాగ్ లో రాయాలనుకోండి, H1 ట్యాగ్ ఒకసారి రాసిన తర్వాత బ్రేక్ అక్కర్లే, H1 కదా. ఓకే, H1 వచ్చేది ఏమైతే ఉందో
అది పిహెచ్పి ద్వారా వస్తుంది ఎచ్ఎంఎల్ కోడింగ్. అంతే కదా, ఇప్పటికీ అర్థమైంది మీకు? చేస్తాను ఇప్పుడు. జావాస్క్రిప్ట్ నేర్చుకున్నారు, జేక్వెరీ నేర్చుకున్నారు కదా, కదా ఒక వేరియబుల్ ఎలా డిఫైన్ చేస్తారు? ఏలో 10 ఉంది, ఎలా చేస్తారు? వేర్ ఈక్వల్ టు 10, వేర్ బి ఈక్వల్ టు 20, అలా తీసుకుంటారు కదా. సో వేర్ ఇండికేట్స్ అక్కడ వేరియబుల్, అంతేనా? డాలర్ ఎందుకు ఇండికేట్ చేస్తారు దాంట్లో? డాలర్ వాడితే నేను వాడుతుంది జేక్వెరీ అని అర్థం, అంతేనా? డాలర్ వాడతాం కదా, డాలర్ అని చెప్పేసి రాజు జేక్వెరీ రాస్తాను. అదే డాలర్ ఇందులో వాడితే వేరియబుల్ కింద డాలర్ ఎక్స్. సో డాలర్ ఎక్స్ అయితే వేరియబుల్ గుర్తుపెట్టుకోండి. పిహెచ్పిలో డాలర్ వాడితే వేరియబుల్, అదే జేక్వెరీలో వాడితే జేక్వెరీ అసైన్ చేస్తున్నట్లు కాదు. ఓకేనా? డాలర్ ఎక్స్ ఈక్వల్ టు ఏబిసి ఈక్వల్ డాలర్ ఎక్స్. నాకు ఏం ప్రింట్ అవ్వాలి? ఏబిసి ప్రింట్ అవ్వాలి. ఎలా ఉంది? ఎక్కువ డాలర్ జెడ్ కదా. చెప్పంటే మీరు రాసిన ఒక దాంట్లో రాసిన రాగిపోయి రెండు పక్కకు మింట్ అయిపోతుంది ఇక్కడ. అటప్పుడు వీటికి ఇన్ని బైట్స్ వేస్ట్ కదా, ఇది పక్కన రాయొచ్చు కదా. రాయాలంటే ఎర్రర్ వచ్చేస్తుంది, అదే ఎలా కంకరేట్ చేయాలి? జావా స్క్రిప్ట్ అనుకో ప్లస్ వాడతాం కదా, ఎవరిని చెప్పింది? ఇందులో ఇదికో డాట్ వాడతాం, డాట్ ఈస్ ద కంకరేషన్ ఆపరేటర్, అక్కడ ఏమో ప్లస్, ఇక్కడ ఏమో డాట్, సేమ్ అవుట్పుట్ కదా, అంతే కదా. సో నాకు మధ్యలో స్పేస్ యాడ్ చేయాలి, అంతేనా? చూడండి, ఫస్ట్ ఎక్స్ డాట్ పెట్టి దానికి స్పేస్ యాడ్ చేశాను, ఆల్ స్పేస్ యాడ్ చేశాను కదా, దానికి జెడ్ యాడ్ చేస్తాను. డాట్ పెట్టాక మళ్ళీ స్పేస్ కూడా యాడ్ చేయాలి, ఇక్కడ తెలియని మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనుకుంటాం. ఫస్ట్ నేమ్ డాట్ పెట్టకపోయినా ప్రింట్ చేసినప్పుడు స్పేస్ ఉంటే మామూలుగా. కిరణ్ ఉంది, కిరణ్ కుమార్ అనుకుందాం. ఓకే, కిరణ్ కుమార్ కలిసి రాకుండా నేను చేశాను, మధ్యలో స్పేస్ కంకరేట్ చేశాను, ఇక్కడ ఒక స్పేస్. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు కుమార్ అని సింగిల్ కోట్ లో కింద ఇచ్చాం కదా సార్ డాలర్ జెట్టి ఇప్పుడు, అప్పుడు ఒక స్పేస్ మామూలుగా మనం స్పేస్ తీసుకుంటాం ఇక్కడ 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 ఎలా వచ్చు డైరెక్ట్ ఇప్పుడు స్పేస్ యాడ్ చేయాలి, స్పేస్ తీసుకుంటే కింద రాక కదా, అప్పుడు అది డైనమిక్ గా వస్తాయి. ఇక్కడ ఏమి స్టాటిక్ గా రాస్తారు, ఫ్యూచర్ లో డైనమిక్ జెడ్ లోకి డైనమిక్ వాల్యూ వస్తుంది. అప్పుడు స్పేస్ తీసుకుంటే స్పేస్ అప్పుడన్నా కంకేట్ చేసుకో కదా నువ్వు, ఈక్వల్ టు తర్వాత ఒక స్పేస్ బార్ ఇలా జస్ట్ కొట్టేసాను అనుకుంటాను, నెక్స్ట్ అది ప్రింటింగ్ లో మొత్తం వస్తుంది సార్. ఈ బయట ఈ బయట అది ఫస్ట్ కోడ్ ఉంది కదా సార్ సింగిల్ కోట్, దాని తర్వాత అదే ఇప్పుడు ఈ వాల్యూ అంతా నాకు అక్కడి నుంచి వస్తుంది, డైనమిక్ డేటాబేస్ నుంచి వస్తుంది. డేటాబేస్ నుంచి ఎలా వస్తుంది? సపోజ్ అనుకుందాం ఏం చేస్తారంటే స్పేస్ ఇచ్చావు కదా, ఎక్కడ మీరు ట్రిమ్ అనే ఫంక్షన్ వాడవలసి వచ్చింది, చెప్పండి ఇప్పుడు ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, ఏమన్నా ఇప్పుడు ఏంది ట్రిమ్ అంటే అటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్పేస్ ఉంటే పోతాయి,
అలా కాకుండా ఇక్కడ ఇందాక మీరు ఇచ్చినట్టు కోర్టులో ఇచ్చి క్రిమ్ రాస్తే మామూలుగానే ఉంటుంది. సో అంటే ఎలా రాసుకుంటే ఫ్లెక్సిబుల్, జట్లో ఏ వచ్చినా సరే స్పేస్ యాడ్ చేస్తారు అంతే కదా. ఇక్కడ ఏంటి డిపెండెంట్ అయిపోతుంది, ఇక్కడ ఇండిపెండెంట్ ఎలానో రాసుకోవచ్చు అంతే కదా. మీకు అర్థమైందా? అదే డాలర్ ఎక్స్ డాలర్ డబల్ ఎక్స్ ఈక్వల్ టెన్ డాలర్ ప్లస్ ఈక్వల్ టు టెన్ ఉంది, రెండు యాడ్ చేయాలండి. ప్లస్ డాట్ అంటే రెండు పేర్లు కలపండి, ప్లస్ ఇస్తే ఎడిషన్ ఆఫ్ టూ అంటే టెన్ వచ్చిందండి. సార్ ఇప్పుడు రెండు నేమ్స్ యాడ్ చేస్తారు అనుకోండి సార్, ప్లస్ తో అది ఎర్రర్ చూపిస్తుంది సార్? అంటే క్యారెక్టర్స్ ని యాడ్ చేస్తాం అనుకోండి సార్, ఇప్పుడు మీరు నెంబర్ ఒకసారి డాలర్ ఎక్స్ ప్లస్ అవుతుంది ఏంటి అమ్మా? నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మామూలుగా నేమ్స్ ఇచ్చేసారు అనుకోండి సార్, అది యాడ్ చేయాలి కదా. అదే చేద్దాం ఉడబడండి, అలా వేస్తున్నావు కదా. అంటే మనం సిరంగిలో ఇంట్లో ఫ్లూట్ అవి డిఫైన్ చేయట్లేదు కదా, ఎలా చేస్తుందని డౌట్. ఏమంటే ఓపెన్ ఇంకా అర్థమవుతుందా?